రామచంద్ర గారు చాలా లోతుగా చెప్పారు మనకి. కానీ ఖచ్చితంగా మన ఆరోగ్యం చాలా మేరకు మన అడుపులో ఉంటుంది. పూర్తిగా కానీ అన్నం ఆయన చెప్పినట్టుగా ఒకప్పుడు మనకు అంటువ్యాధులు, మన నీళ్ళన్నీ కూడా ఇప్పుడంతా బాటిల్ వాటర్ వచ్చింది, కానీ ఆ రోజుల్లో ఏముంది, ప్రతి నీటి చొక్కలో వేలాది క్రిములు, లక్షల క్రిములు లుక్కలుక్కలాడుతుండేవి. తాగేసేవాళ్ళం, ఎలా బతికేమో తెలియదు. లేకపోతే ఆహారం, మనం అన్నం అన్ని వండినా కూడా ఏదో కాలుష్యం చేరుతుండే, అంటువ్యాధులు ప్రబలంగా ఉండేవి. ఈవేళ 126 ఈ దేశంలో అంటువ్యాధులను మరణిస్తున్నారు, 174 దీర్ఘకాల వ్యాధులను మరణిస్తున్నారు. ఒకప్పుడు రివర్స్ ఉండేది, 170-75 అంటువ్యాధులు, 20-25 దీర్ఘకాల వ్యాధులు. అంటే ఎపిడెమియోలాజికల్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే వ్యాధుల తీరు మారుతోంది మన సమాజంలో. కాస్త నాగరికత, పట్టణీకరణ, మరి కూర్చుని ఆఫీస్లో పనిచేయడము, ఇండోలెంట్ బిహేవియర్, మరి సమాజంలో రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు మన మీద, మనసు మీద ప్రభావం, వీటన్నిటి వల్ల వ్యాధుల తీరు మారుతోంది. మరి దీని అదుపు చేయాలి అని చెప్పంటే ఆహారం, సరైనటువంటి నిద్ర, వ్యాయామం, కాస్త మనసు కూరట కలగడం. యోగా ఏంటంటే మనకు అదృష్టం, వ్యాయామము మనసును వశం చేసుకోవటం రెండు కూడా యోగాలు కలిసి వస్తాయి. మరే ప్రక్రియలో కూడా అటు శరీరము ఇటు మనసు రెండు అదుపు చేయడం అని చెప్పినది ఒకే ప్రక్రియలో మనకు ఉండదు, మనకు సాంప్రదాయంగా వచ్చింది కాబట్టి. అందుకనే ప్రపంచం దీన్ని గుర్తించింది. ఒక వయసు దాటగానే మా అందరికీ రకరకాల కీళ్ళ నొప్పులు, ఏదో ప్రయత్నం చేస్తాం, గట్టిగా బాగా నడిస్తే మొగలు నొప్పు, బ్యాడ్మింటన్ ఆడేవాడు ఒకప్పుడు, అది ఆడటం మానేశాను, బాగా గట్టిగా థంప్ చేస్తే కొంచెం నొప్పుడుతుంది, ఎందుకని మంచిది రేపొద్దునే వస్తుందని చెప్పి మానేశాను. వయసుతో సహజంగా వస్తుంది. కానీ యోగాలో మీరు చూస్తే ప్రతిదీని కూడా కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే కదా, మస్క్యులోస్కెలెటల్ సిస్టమ్, సరే వ్యాయామాలు వచ్చిన ఫలితాలు అట్లాగే వస్తాయి. గుండె, శ్వాసకోశం, మీ ప్రాణాయామం అన్నీ కూడా శ్వాసకోశం. రక్తపోటు, ఎప్పుడైతే మనసు మీద ఒత్తిడి తగ్గించుకుంటామో రక్తపోటు అదుపులోకి రావటం. అన్నిటికంటే మించింది ఒక్క పైసా ఖర్చు లేదు, దీనికి ఏమీ వేరే పరికరాలు అక్కర్లేదు. మీ మన ఇంట్లో మన గదిలో గుర్తు చేసుకోవచ్చు మనం. ఇంత సులభంగా ఆరోగ్యం అందుబాటులో ఉండేది చాలా కష్టం. కాకపోతే బహుశా తొలుత కొంత నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలా పుస్తకాలు వచ్చినాయి, మరి చాలామంది యోగా అధ్యాపకులు యూట్యూబ్ వగేరా ఈ డిజిటల్ టెక్నాలజీతో అందరూ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పెద్ద కష్టంగా. కానీ యోగాలో లాభం ఎంతైనా ఉంటుంది, నష్టం లేదు. బహుశా కొన్ని రకాలైనటువంటి, అది బహుశా మీకు ఈ వెన్ను నొప్పి ఉంటే అది మంచిది కదా, వెనక్కి వెళ్ళదు చక్రాసనం, అర్ధ చక్రాసనం అది చెప్పారు మీరు, భుజంగాసనం అది మంచిది, వెనక్కి వెళ్ళదు ముందుకు ఎప్పుడు, అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి పరిస్థితులను బట్టి. కాబట్టి ఖచ్చితంగా మన ఆరోగ్య వ్యవస్థలో ఈ మారుతున్నటువంటి వ్యాధుల తీరును బట్టి ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే ఎంతసేపు లేకపోతే కూడా నైపుణ్యం ఉన్నటువంటి విలువైన డాక్టర్ల సమయమే కాకుండా మనం కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలా తేలిగ్గా ఈ జీవన శైలిని, యోగా లాంటి పద్ధతుల్ని ఆరోగ్య వ్యవస్థలో మనం మిళితం చేయవచ్చు. శరీరంలో మిగతా భాగాల్లో కొవ్వు కంటే పొట్ట మీద కొవ్వు అనేది గుండెకి, రక్తనాళాలకి చాలా హాని చేస్తుంది. కాబట్టి దీంతోపాటు మితమైన ఆహారము, సమగ్రమైన ఆహారం, అది నాకు నేను కూడా చెప్పుకోవాలి. నిజంగా చెప్పడానికి నాకు అర్హత అది, కొన్ని సందర్భాల్లో జహో చేపలని కొద్దీ అవసరం అని చెప్పు తినేస్తుంటాం, ఏదో మంచి పిండి వంట, మంచి స్వీట్ కనిపిస్తే, కానీ మనం అది అదుపు చేసుకోకపోతే నష్టపోయింది మనం. ఇది కూడా విస్తృతంగా సమాజంలో ప్రచారం కావాలి. సమగ్రమైనటువంటి పరిమితమైన ఆహారము, యోగ ప్రక్రియ ద్వారా ఆరోగ్యాన్ని మనం మనమే కాపాడుకుంటూ ఏర్పాటు చేయడము, ఈ రెండు గట్టిగా చేస్తే ఈ దేశంలో చాలా మేరకు ఆరోగ్యాన్ని బాగు చేయొచ్చు. ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా చేస్తున్న హోలిస్టిక్ ఆసుపత్రిని మనసారా అభినందిస్తూ, మరి అత్యాధునిక వైద్య రంగంలో నైపుణ్యాన్ని పొందినా కూడా మాకు తెలిసిందే శాస్త్రం అని చెప్పి అనుకోకుండా సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్నటువంటి మంచిని కూడా తీసుకొచ్చి సమగ్రంగా వాటిని మేళవించి ఇలాంటి ఆసుపత్రిని, బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఎలాంటిది ఇంకోటిందో నాకు తెలియదు, ఈ హోలిస్టిక్ అనేది వెళ్ళాయి ఇంతవరకు. మన అదృష్టం, మనం కేవలం సమస్యలుండే అవకాశాలు లేని సమాజం కాదు,
కాబట్టి సంక్షోభాలను అవకాశంగా పరిగణించాలి, మనం పరిగణించాలి. దానిలో ప్రధానంగా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది, కాబట్టి దీర్ఘకాల వ్యాధుల విషయంలో మనం ఈ యోగా సంప్రదాయాన్ని దీనిని మిళితం చేసినట్టయితే ఖచ్చితంగా మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మికత మరి గౌతమ బుద్ధుడు బోధించినటువంటి మానవాతీతమైనటువంటి ఆ స్థాయికి ఎదగటం అవి నాకు తెలియదు, చూద్దాం ఆ రోజు వేద్దాం చేతనం కూడా దానికి వెళ్తారు. కానీ కనీసం మన ఆరోగ్యం బాగుంటుంది కదా, ఖర్చు లేకుండా అవుతుంది కదా. నాకు అలాంటి చిన్నారుల్ని ఆ చిన్న వయసులో వ్యాయామం చేస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు ఆ వయసులో ఎవరిని చెప్తే బాగుండేది కదా, నేను చాలా నష్టపోయాం కదా అనిపిస్తుంది. ఈ ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి హోలిస్టిక్ ఆసుపత్రిని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని సిబ్బందిని డాక్టర్ రామచంద్ర గారిని అలాగే యోగా అధ్యాపకుల్ని మనసారా అభినందిస్తున్నాను.